మేము మా తాత తల్లి తండ్రుల నుంచి ఉన్న రోడ్ని ఈ జవాన్ అనే ప్రతివాడు వింకెనే వ్యక్తి గత రెండు సంవత్సరాలుగా ఆక్రమణ చేసి దానికి అడ్డంగా కాంపౌండ్ వాళ్ళు కట్టాడు దానికి కడితే మేము మేము మా మిగతా కుటుంబ సభ్యులు అందరం వెళ్ళి అడిగాం బాబు ఇది అంత నలుగురు నడిచే తోవ కదా ఈ విధంగా కట్టడం చాలా తప్పు ఇది మన తాత నుండి నుంచి వచ్చే తోవా దీన్ని అడ్డడం తప్పు అంటే నేను జవాన్ని మీ ఇష్టం వచ్చినట్టు పని మీరు చేసుకోండి మేము నన్ను ఏం చేయలేరని చెప్పారు దానికి మేమంతా కలిసి గత వైసీపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో స్పందన అనే కార్యక్రమానికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం రెండు మూడు సార్లు కంప్లైంట్ ఇచ్చాం కానీ వాళ్ళు రాజకీయ అండతో వాళ్ళు ఏమి చేయలేకపోయాం సంవత్సరాల నుంచి తాతను తోవని గవర్నమెంట్ వారు అధికారులు వచ్చి ఈ విధంగా చేయడం తప్పు వాళ్ళకి చెప్పి దాన్ని ఓన్లీ ఒక ప్రహరీ గోడని కొట్టారు తప్ప జవాను నిన్ను జవాన్ అయితే ప్రహరీ గోడలు కట్టి రోడ్డు కట్టడానికి కట్టాలని ఏమైనా రూల్ ఉందండి ఇది ఏమి చేసిన రాజకీయ ప్రాతిపానం చేసిన ఒక కార్యక్రమం కాదండి నలుగురు గ్రామస్తులకు ఉపయోగపడి తోవని మన అధికారులు వచ్చి ఆ ప్రహరీ గోడను కొట్టారు అంతే తప్ప ఇల్లు కోచడం కానీ ఇంకేం కార్యక్రమం చేయలేదండి సార్ అది మాకైతే పోరం నుంచి తాతల్లి తండ్రుల నుంచి కళ్ళాలకు వెళ్ళిన తోవండి అది ఇప్పుడు తోవైతే కాదు అలాగని చెప్పేసి అక్కడ ఖాళీ స్థలం గుడ్డు వాళ్ళు కొనుక్కొనరు కొనుక్కున్నప్పుడు కూడా స్థలం కొనుక్కున్నప్పుడు వాళ్ళ స్థలం వాళ్ళకి చెప్పేసి తోవని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు ఆ రోజు ఇచ్చినప్పుడు ఈ రోజు అది తోవలేదని చెప్పేసి వాళ్ళు మొత్తం రోడ్డుకి వచ్చిన దాకా కట్టిస్తారు అది బండి బక్కలు వెళ్ళిన తోవా లేకుండా చేస్తూ మొత్తం రోడ్డు వరకు ఆలదని చెప్పేసి మొత్తం చుట్టూ పెహారీ కట్టిస్తారు ముందు వైఎస్ఆర్ పార్టీ ఉన్నాడు మేము కంప్లైంట్ ఇచ్చాం మా తోవా మాకు వెళ్ళి రావడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేము కంప్లైంట్ ఇస్తే ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉందని చెప్పేసి మా కంప్లైంట్ ఏం చేయలేదు ఆ రోజు సరే ఇన్ని రోజులు మేము ఇబ్బంది పడ్డాము ఈ రోజు మాకు మేలు జరిగింది గవర్నమెంట్ ద్వారాగా ఈ ఈరోజు సత్యబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి చాలా ఆస్వాదంగా మాట్లాడుతున్నారు ధననపేటలో చాలా రక్తం జరిగిపోయింది చాలా చాలా జరిగిపోయిందని ఇక్కడ ఉన్న సర్పంచ్కి ఆ దారి పదిహేను ఎకరాలకు ఉండేది అదే దారిలో సర్పంచ్ గారు వెళ్ళేవారు ఆ సర్పంచ్ గారు ఈరోజు ఓట్ల కోసం కొనుక్కోవడం కోసమని ఓట్లు దండుకోవడం కోసమని ఆ దారిని వాళ్ళకి అక్రమంగా ఇచ్చారు ఈరోజు జవాన్ని నేను జవాన్ అని చెప్పుకుంటున్నాడు కదా జవాన్ అయితే రోడ్లు ఆక్యుపై చేస్తారా జవాన్ అయితే రోడ్ల మీద ప్రహరీ కోళ్ళు కడతారా దానికి రంగు పూసి సార్ పవన్ కళ్యాణ్ చేశాడు చంద్రబాబు చేశాడు లోకేష్ చేశాడు అనడం సాధ్యం కాదు రెండోది ఏమంటే ఇది ఇప్పుడుది కాదు ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలోనే మేము సొందంలో సొందరలో పెట్టాం పెట్టి ఆ రోజే జీవో ఇచ్చారు ఎంఆర్ఓ ఇస్తే బాబు ఇది మీది కాదు నోటీస్ ఇచ్చారు ఇది మీది కాదు అని తీసేయండి అని చెప్పారు చెప్పితే మేము తియ్యం నేను జవాన్ని నా ప్రభుత్వం ఉంది పైన సత్యబాబు ఉన్నాడు పైన చిన్నసీన్ ఉన్నాడు మమ్మల్ని ఏం చేస్తారు ఎవడేం చేయగలడు మమ్మల్ని అని అరాచకాలు చేసుకుంటూ వచ్చారు ఈరోజు ఉన్న సర్పంచ్ మందిని భయాందోళనకి గురి చేస్తుండడు ఏంటని మేము ఇంకా ఉన్నాం ఇంకా ఉన్నాం ఇంకా ఉన్నామని ఈరోజు తెలుగుదేశం కూటమి వచ్చినా ఇంకా ప్రజలందరూ భయాందోళనలోనే ఉన్నారు ఈ ఊరిలో ఎందుకంటే ఈ సర్పంచ్ గారు అరాచకాలు చూడలేకపోతున్నాం ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఒక ప్రజలందరికీ ఉన్న నుయ్యిని ఆయన ఆకుపీ చేసేసుకున్నాడు తీసుకున్నాడు చేసేసుకొని ఎవడరా వస్తాడో ఆ ఇంటికని బూతులు తిడితే ఏ ప్రజలు ఇల్లు అడుగుతారండి ఈ రోజు సత్యబాబు గారు ఆస్పదంగా చెప్తున్నారు ఏటని అక్కడ అరాచకాలు చంద్రబాబే చేయిస్తున్నాడని ఈ రోజు సత్యబాబు గారు చెప్తున్నారు కదా సత్యబాబు గారిని ఒక విషయం అడుగుతున్నాను సత్యబాబు గారు మీరు రెండు వేల ఇరవై రెండులో జగనన్న కులనీ కోసం ఇక్కడ ఉన్న యాదవ్ సోదరులది మీరు ఎందుకు ఆ రోజు బలిం బలవంతకరంగా తీసుకున్నారు ఆ రోజు వాళ్ళు బతుకుతున్న మీద ఎందుకు మీరు పొట్టుగూడి కోసం కొట్టారు ఆ రోజు కొట్టి ఇంకో దగ్గర ల్యాండ్ కొని ఇంకో దగ్గర జగనన్న కుాలనీ ఇవ్వచ్చు కదా అన్న కోనారు ఇందుకు మీరు ఇవ్వలేదు వీళ్ళు తెలియదేసిపోలేని వైఎస్ఆర్కి ఓట్లు వేయలేదని ఆ రోజు మీరు కక్ష సాధింపుగా ఎంఆర్ వన్ తీసుకొచ్చి ఎంపీడీ వన్ తీసుకొచ్చి ఎమ్ ఎమ్మెల్యేతో ఫోన్ చేయించి మీరు ఆ రోజు అరాచకాలు చేసి తీసేశారు తీసేసి ఇంకా కేసులు పెట్టి వాళ్ళు ఇంకా ఈ రోజుకి కోర్టులు తిరుగుతున్నారు ఇక్కడ ఉన్న సర్పంచ్ గారు ఏకదాటిగా ఒకే భయాందోళన ఆడవాళ్ళు భయం చేస్తారు మగవాళ్ళు భయం చేస్తారు పిల్లలు భయపెడుతున్నారు మీ మీద కేసులు పెడతామంటారు ప్రభుత్వం వచ్చినా అందరూ భయాందోళనతోనే బతుకుతున్నారు ఎవరి కావాలి ఎవరి మట్టు కాలే తిట్టడము కేకలు వేసుకోవడము ఇది ఉన్నది అనేసి అంటే పోలీసులు కూడా ఉండడం అన్నీ జరుగుతున్నాయి అనేసి అంటే మరి ఎప్పుడు ఏ టైంలో ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు కదా మనం తెలుసుకొని నల్లేం కదా మరి దానికి ఎందుకంటే ఈరోజు మాకు ఏదో అన్యాయం జరిగిపోయింది అనేసి అంటే ఆ రోజే ఆ బాట క్లియర్ చేసుకొని ఆ దారి వదిలేసి అక్కడి నుంచి అవతల కొట్టుకున్నట్టయితే ఈరోజు ఎవరు అడగరు కదా ఏ మైండ్తో వాళ్ళు ఇల్లు కట్టినా ఏది చేసినా అక్కడ వరకు వాళ్ళకి ఎంతవరకు ఉందో అంతవరకు కట్టి వదిలిసినట్టయితే ఈరోజు నోటీస్ పెట్టక్కర్లేదు ఎవరు రావక్కర్లేదు ఇలా అంతా లేదు కదా ఆలమట్కి వాళ్ళు బల్ తోలుకొని వెళ్ళిపోదురు హిల్మట్కి ఇల్లు ఉందరు ఆలమట్కి ఉందరు ఇప్పుడు పొలాల్లో పని వాళ్ళు అండి ఒకసారి వాళ్ళు ఏంటి మా మీద దాడి చేసే విధంగా చూసారండి అక్కడ ఏం జరుగుతుందని చూడడానికి నిల్లాం అది చేసే పని అంటే ఇంత ముందు పాత రోడ్డే కదా దీన్ని తీసేస్తారు ఆకిపోయి చేసిందా అని మేము అనుకుంటాను మమ్మల్ని చూసి తిట్టడం వేరేలా మాట్లాడడం చూసి మా మాకు ఎందుకు వచ్చిందో బొలంలో తెలంగా పనులు పాటుకెళ్ళోళ్ళు ఆకిపై చేసిందే కదా తీశారా అంతే తప్పగా నేను అది ఉన్న భూమి తీసుకోలేదు కదా సార్ ఈ భూమి నేను తీసుకోను అనుకోండి అప్పుడు అది ఆకుపా చేసినట్టే కదా గవర్నమెంట్ భూమి తీసుకుని ఆకుపై చేసినట్టే కదా ఏదో పోలీసులు వెళ్ళో వచ్చారు కదా ఎందుకు వచ్చారు కదా అనుకో మేము వెళ్ళేవాడి వెళ్ళి చూసి మా మమ్మల్ని మా అన్న ఒకరు మేము అందరూ ఉన్నాం ఉండే మమ్మల్ని చూసి అందరు తిడతారు ఎందుకు తిడతాను రేట తర్వాత మా మీదకి రావడం గంట మమ్మల్ని తిట్టడం ఇదే ఇదే ఎంత గవర్నమెంట్ గెలిపించుకున్నప్పుడు కూడా మామే భయం పడవలసి వద్ద మాకేందుకు ఈ బాధ మా ఇటీవల కన్నా ఉన్న బాగున్నాయేమో అనిపించింది మాకు ఫస్ట్ కానీ వాళ్ళు అంత చేసేటప్పుడు మాకు భయం వేస్తుంది ఎందుకంటే మామేందుకు పడాలి సార్ తప్పు చేసినప్పుడు పడాలి తప్పు చేయనం ఎందుకు భయం పడతాం సార్ అది మా ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అలా చేశాడండి పరిపాలన జనాన్ని భయపెట్టేసి కళ్ళలు మెట్ట మీద కళ్ళలు అండి అవి కళ్ళలు నా చిన్నప్పటి నుంచి కళ్ళలు అవి నాకు తెలియనప్పటి నుంచి ఉన్నాయి ఆ కళ్ళలు తీసి జగన్ కోవాలని కాళ్ళని కట్టాడు కాళ్ళని కట్టి లాగించుకోడు ఆ రోజు కూడా ఇదే సేమ్ సిచ్యువేషన్ మొత్తం దించుతాడు బంధుబస్తుని అది వాళ్ళ కళ్ళలు నా చిన్నప్పటి నుంచి ఉన్న కళ్ళలు తీసుకుంటారు తీసుకున్న తర్వాత నా చిన్నప్పటి నుంచి మా కళ్ళం అక్కడే ఉందండి వాళ్ళ కళ్ళం పక్కన మా కళ్ళం మా చందకల కళ్ళం ఆ కళ్ళం అది బాటండి వరిసే బొల్లెళ్ళి కింద ఈ రోజు తారోడ్ వేసిన అప్పుడు రోడ్ లేదండి బాట ఉండేది బాట అంటే దిగి ఎడ్లు బల్ కదండి ఆ బాట అంటే వెళ్ళి దిగి బొల్లు అదే ఆక్రమించాడు అంటే ఇల్లు అప్పుడు ఇల్లు లేదండి ఇప్పుడు ఇల్లు కట్టాడు ఇల్లు కట్టిన తర్వాత రోడ్డు మొత్తం కప్పించాడు రోడ్డు తారు రోడ్డు మొత్తం కప్పిసి ఏకంగా ఉంటే మరి బాట అయితే ఇబ్బంది కదండి ఇంట్లోకి వెళ్ళడం బండి కలిగి కారు వెళ్ళడానికి ఇబ్బందిని మొత్తం తారుోడు రోడ్ అయింది కదా తారు కప్పించకొని ఏకంగా ఆక్రమించాడు అండి అది మొత్తం చివరి దాకండి మొత్తం బాట చూడండి ఇప్పుడు అక్కడి నుంచి సగం చూడండి రేపు సర్వే సర్వే ఓడి వచ్చాడు అన్ని సర్వే చేసిన తర్వాత చేశారు అందులోనే వాళ్ళు జాగా ఏడు తీసుకోలేదు కావాలంటే మెజార్టీ ఓట్లు ఇప్పుడు రేపు నాడు ఏండి ఇప్పుడు వైఎస్ఆర్ టీడీపీ కాదండి ఇక్కడ రేపు ఎవరైనా దండనపేటలో కొన్ని పార్టీ పరంగా కాకనా అక్కడ బాట లేదని బాట లేదు అన్యాయంగా టీడీపీ వాళ్ళు తీసారని ఓటింగ్ పెట్టండి ఇక్కడ దండనపేటలో ఓటింగ్ పెట్టండి అమ్మరు చెట్టు ఇక్కడ ఓటింగ్ పెడితే ఎవరికి పార్టీ పరం కాదండి అక్కడ బాట ఉన్నదా లేదా బాట కట్టాడా లేదా ఓటింగ్ ఎందుకు అంత భయం పెట్టే సిచ్యువేషన్ వైసీపీ వాళ్ళకి కొనసాగుతుందా ఏమనంటే నేను పోలేసు నా దగ్గర తుపాకులు ఉన్నాయి కేల్చి పారేస్తాను అని భయం పెడతారు మేము ఏంటంటే ఒక తోబా పొలంలో పొలంలో కూడా ఒక ఎకరం గడ్డ కప్పిస్తారు మేము అడగలే పొలంలో కూడా గడ్డ కప్పించారు సార్ నేనేమంటే నేను పోలేసినా నాకు సత్యబాబు ఉన్నారు చిన్న సీని ఉన్నారు బడుకుండ ఉన్నారు మీరు ఏం పీకుతారో పీకండి అనేసి అడుగుతున్నారు సార్ ఏం పీకుతారో పీకండి అంటున్నారు అవసరమైతే చిన్న సీని వస్తారు నేను సత్యబాబు వస్తారు అక్కడికి అంటున్నారు